हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज नेनु मीकु स्नेक गर्ल अने मूवी एक्सप्लेन चेयबोतुन्नानु। ई मूवी चाला इंट्रेस्टिंग गा उंटुंदी। ई होप मी अंदरिकी कूडा बागा नच्चुतुंदी अनि अनुकुंटुन्नानु। इंकेंदुकु आलस्यं, मन मूवीनी स्टार्ट चेसेद्दाम। స్టార్టింగ్ సీనే ఇక్కడ కొంతమంది హంటర్స్ ఫారెస్ట్లో ఉంటారు, ఒక ప్లాన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆ ఫారెస్ట్ చాలా డేంజరస్, అందుకని చెప్పి అడ్వాన్స్డ్ వెపన్స్ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వస్తారు. అక్కడ ఒక హంటర్కి ఒక గర్ల్ కనిపిస్తుంది అన్నమాట. ఏంటంటే, స్నేక్ చర్మం ఉంటుంది కదా, దాంతో డ్రెస్ వేసుకొని ఉంటుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏదో వాళ్ళ దగ్గరికి త్వర త్వరగా వస్తుంది అని చెప్పి ఉగమం వస్తుంది ఏంటి అనేది మనకి చూపించారు. కొద్దిసేపట్లోనే అక్కడికి ఒక జియాన్ స్నేక్ వచ్చేస్తుంది, ఇంకా అందరిని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు అందరూ వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవటానికి ఫైరింగ్ చేస్తూ ఉంటారు. అలా ఫైరింగ్ చేసేసరికి స్నేక్కి బాగా కోపం వచ్చి అందరినీ చంపి పడేస్తూ ఉంటుంది. ఇంకా ఇలా ఒక హంటర్ వచ్చేసేసి ఒక కేవ్లో పడిపోతాడనమాట. ఆ కేవ్లో ఏముందా అని చెప్పి ఆ హంటర్ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ బాగా మెరుస్తూ కనిపిస్తూ ఉంటాయి. తీరా ఏంటి అని చూస్తే అది ఒక ప్లాంట్. ఆ ప్లాంట్స్ నేమ్ వచ్చేసేసి లీథోస్పెర్మమ్. ఈ హంటర్స్ ఫారెస్ట్లోకి వచ్చింది కూడా ఈ ప్లాంట్స్ కోసమే అనమాట. అవి చూసి ఇంకా గుర్తుపడతాడు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎవరికో కాల్ చేసి నేను లీథోస్పెర్మమ్ ప్లాంట్స్ని కనుక్కున్నాను అని చెప్తాడు. ఇంకా అప్పుడే అక్కడికి స్నేక్ చర్మం వేసుకుంది కదా ఆ అమ్మాయి వస్తూ ఉంటుంది అనమాట. ఆ హంటర్ ఆ అమ్మాయిని చూసి కొంచెం బ్యాడ్గా థింక్ చేస్తాడు. ఇంకా అప్పుడే వెనుక గుండా ఆ జియాన్ స్నేక్ కూడా వచ్చేస్తుంది, ఆ హంటర్ని చంపేస్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది ఈ స్నేక్కి అండ్ ఆ గర్ల్కి మంచి ఫ్రెండ్షిప్ ఉందని. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆ ఫారెస్ట్లోని ఇన్వెస్టర్స్ని చూపిస్తారు. ఆ ప్రాజెక్ట్కి హెడ్ అయిన జియాంగ్ మీద కొంచెం డిసప్పాయింటెడ్గా ఉంటారు, ఎందుకంటే అతను ఇప్పటిదాకా ఏ ప్రాఫిట్ని పొంది వాళ్ళకి చూపించింది లేదు. జియాంగ్ తన చీఫ్ సైంటిస్ట్ అయిన లీ చెంగ్, ఇతనే అనమాట మన హీరో లీ చెంగ్, తనని ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. అప్పుడు లీ చెంగ్ ఆ ప్రాజెక్ట్ గురించి చెప్పి ఈసారి మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, ఆ ప్లాన్ని కనుక్కుంటాము అని చెప్తాడు. అప్పుడు ఒక ఇన్వెస్టర్ ఇలా అంటాడు, నువ్వు మాకు మంచి చీఫ్ సైంటిస్ట్వి, నిన్ను అక్కడికి పంపించాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రాలేదు కదా అని అంటాడు. ఇప్పుడు జియాంగ్ డాటర్ ఇలా అంటుంది, మీరేమీ టెన్షన్ పడమాకండి, లీచింగ్ తోటి యాన్ కూడా వెళ్తాడు, ఇతను అందరికన్నా పవర్ఫుల్గా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్, లాస్ట్ ఆపరేషన్లో కూడా సర్వైవ్ అయ్యింది ఇతనే అని చెప్తుంది. అప్పుడు ఒక ఇన్వెస్టర్ ఇలా అంటాడు, ఇతనైతే ప్రజెంట్ ఇప్పుడు ఆపరేషన్కి రెడీగా లేడు కదా అని. అప్పుడే అక్కడికి ఒక బటర్ఫ్లై వచ్చి టేబుల్ మీద వాలుతుంది, యాన్ ఒక కత్తితోటి అట్లా షాట్ వేసేస్తాడనమాట. అప్పుడు మనకి చూపిస్తారు యాక్చువల్గా యాన్కి ఒక ఐ వచ్చేసేసి రోబోటిక్ ఐ అని చెప్పి. నెక్స్ట్ డేనే ఇక్కడ లీ చెంగ్ అండ్ యాన్ కొంతమంది మనుషులతో కలిసి ఆ ఫారెస్ట్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ స్నేక్ గర్ల్ ఉంది కదా ఆ అమ్మాయి, ఆ అమ్మాయి వీళ్ళని చూస్తుంది, ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. కొంత టైం వాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక కేవ్ కనపడుతుంది, అందులో నుంచి బ్యాట్స్ వస్తాయన్నమాట. అవి చూడడానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకేముంది, వాటిని చూసి అక్కడ ఉన్న మనుషులు కూడా వాటిని ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎలాగలా వాళ్ళు డైరెక్షన్ని చేంజ్ చేసి వేరే వైపుకి వెళ్తూ ఉంటారు. అబ్బా బతికిపోయాంరా అని అనుకుంటారు. అప్పుడే వాటర్లో నుంచి జియాన్ స్నేక్ వచ్చేస్తుంది అనమాట, వాళ్ళ అందరినీ అటాక్ చేసేస్తుంది. ఇంకా వాళ్ళ అందరూ భయపడి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ లీ చెంగ్ మాత్రం ఆ వాటర్లో పడిపోయి మునిగిపోతూ ఉంటాడు. కొంత టైం తర్వాత ఆ గర్ల్ అక్కడికి వచ్చి తనని సేవ్ చేస్తుంది. జియాన్ స్నేక్ అది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ యాన్ చూస్తే తన మనుషులతో పాటు పరిగెడుతూ ఉంటాడు, అలానే బాంబ్స్ని కూడా ఫిక్స్ చేస్తూ ఉంటాడు ఆ జియాన్ స్నేక్ పై అటాక్ చేయడానికి. అండ్ అన్ని పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేస్తాడనమాట ఆ జియాన్ స్నేక్ని ఇచ్చేయడానికి. ఇంకా అప్పుడే అక్కడ యాన్కి ఒక స్కెలిటన్ కనిపిస్తుంది, ఇంకా తన రోబోటిక్ ఐ ద్వారా తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి జియాన్ స్నేక్ వస్తుంది, వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటుంది. బాంబ్స్ని ఫిక్స్ చేశారు కదా, అవి అంతలోకి పేలడం స్టార్ట్ అవుతాయన్నమాట. ఇంకా ఇక్కడ ఒక అబ్బాయి దాని మీద చాలా పవర్ఫుల్ వెపన్ని ప్రయోగిస్తాడు అండ్ గబగబా అందరూ కలిసి షూట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అది అలా బంధించేసరికి అక్కడి నుంచి కదలలేకపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ వెపన్స్ తోటి ఆ జియాన్ స్నేక్ పై అటాక్ చేస్తూనే ఉంటారు. అండ్ మనం ఇక్కడ చూస్తే ఆ గర్ల్ లీ చెంగ్ ని వాటర్లో నుంచి బయటకు తీసుకువస్తుంది, కానీ లీ చెంగ్ మాత్రం ఇంకా కాన్షియస్ లోకి రాడు. ఆ గర్ల్ మాత్రం తనని అలానే చూస్తుంది. కొంచెం టైం తర్వాత లీ చెంగ్ కి మెలకు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తే ఆ స్నేక్ అరిచే అరుపులు అన్ని ఈ గర్ల్ కి వినిపిస్తాయి అన్నమాట, అందుకని తన ఫ్రెండ్ ని సేవ్ చేసుకోవడానికి ఆ సౌండ్స్ వచ్చే వైపు కి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ యాన్ ఒక యారో తోటి స్నేక్ ని అటాక్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే ఆ గర్ల్ అక్కడికి వచ్చి అడ్డుపడుతుంది అనమాట. ఇంకేముంది, ఆ యారో వచ్చి ఆ గర్ల్కి తగిలి పడిపోతుంది. అంతే, అది చూడంగానే ఈ జియాన్ స్నేక్కి బాగా కోపం వచ్చి అగ్రెసివ్ అయిపోయాయి. యాన్ మనుషుల్ని అందరినీ చంపేస్తుంది అనమాట, ఎలా పడితే అలా చంపేస్తూ ఉంటుంది. ఇంకా యాన్ మనుషులు ఎవ్వరూ మిగలరనమాట. అప్పుడే అక్కడికి లీ చెంగ్ కూడా వస్తాడు. ఇంకా ఆ గర్ల్ అలా పడిపోయి ఉండడం చూసి ఆ యారోని తీసేసి అక్కడ నుంచి బయటికి వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ గర్ల్ ఇంకా కాన్షియస్లోకి రాదనమాట.
కళ్ళు తిరిగి పడిపోయే ఉంటుంది. అప్పుడే ఆ గర్ల్ యొక్క బ్రేస్లెట్ లీచెన్కి దొరుకుతుంది. అది అలానే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ స్నేక్ వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి వస్తుంది. తీరా చూస్తే ఆ గర్ల్ కళ్ళు తెరిచి చూస్తుంది. ఏంటా అని చూసేసరికి ఇది నా డ్రీమ్ అని అనుకుంటుంది. ఆ ప్లేస్ అంతా చూస్తుంది. తను ఆ ప్లేస్కి ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు కదా, అసలు అలాంటి ప్లేస్ కూడా తనకి తెలియదు కదా, అందుకని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక్కడ లీచెన్ ఆ బ్రేస్లెట్ ని స్కాన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది ఆ బ్రేస్లెట్ లో 1% లీథోస్పెర్మం ఉంది అని. నెక్స్ట్ ఓన్లీ చెంగ్ తన హెడ్ అయిన జియాంగ్ కి కాల్ చేసి అంతా జరిగింది మొత్తం చెప్తాడు, ఆ బ్రేస్లెట్ గురించి కూడా. అప్పుడు జియాంగ్ ఇలా అంటాడు, గుడ్ వర్క్, నువ్వు చేస్తుంది చాలా మంచిగా ఉంది అండ్ నిన్ను నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అని అంటాడు. అప్పుడు లీచెంగ్ ఆ గర్ల్ చిన్నప్పటి నుంచి స్నేక్ తోనే ఉంది, సో నేను తనని ఇక్కడే ఉంచి స్టడీ చేయాలి అనుకుంటున్నాను అని అంటాడు. ఆ తర్వాత జియాంగ్ యొక్క డాటర్ లీచెంగ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ గర్ల్ వచ్చి ఆ బ్రేస్లెట్ తీసుకొని అక్కడ నుంచి పరిగెడుతూ ఉంటుంది. తన వెనకే లీచెంగ్ కూడా పరిగెడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఆ గర్ల్ పరిగెడుతూ ఉంటుంది కదా, సో తనకి మనుషుల్ని చూడటం అండ్ ఆ ప్రదేశం చూడటం ఫస్ట్ అనమాట. ఫస్ట్ అయితే ఒక కపుల్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత ఒక లేడీ దగ్గరికి వెళ్తుంది అనమాట. అలానే చూస్తూ ఉండిపోతుంది. ఏం చేయాలో తనకి అసలు అర్థం కాదు. ఇక్కడ చూస్తే 3 బాయ్స్ ఉంటారు. వాళ్ళు బ్యాటరీస్ ని అమ్మేసి మనీ తెచ్చుకుందాం అని అనుకుంటారు అండ్ వాళ్ళ దగ్గర వైన్ అండ్ కొంత స్టఫ్ కూడా ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడికి ఆ గర్ల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు బ్యాటరీస్ ని చెక్ చేయడానికి ప్లగ్ లో పెట్టబోతూ ఉంటారనమాట. ప్లగ్ లో పెట్టి చెక్ చేయబోతూ ఉంటాడు. పొరపాటున ఆ అమ్మాయిని చూస్తూ ఇంకొక అతనికి షాక్ ని ఇస్తూ ఉంటాడనమాట. ఆ సమయంలోనే వైన్ కూడా కింద దొల్లిపోతుంది. సో ఇంకేముంది, ఈ 4 మెంబర్స్ కి షాక్ తగులుతూ ఉంటుందన్నమాట, ఈ 3 బాయ్స్ ప్లస్ ఆ గర్ల్ కి. ఈ గర్ల్ కి బాగా పెయిన్ గా అనిపిస్తుంది. తనకి పెయిన్ గా అనిపిస్తుంది కదా, ఆ సంగతి ఈ స్నేక్ కి అర్థమవుతుంది. ఇంకా ఆ గర్ల్ ని సేవ్ చేయడానికి ఆ సిటీ లోపలికి వస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే లీచెంగ్ అక్కడికి వచ్చేసేసి ఆ ప్లగ్ ని తీస్తాడు. ఇంకా ఆ గర్ల్ ని తీసుకుని వెళ్ళి తన అపార్ట్మెంట్ లోకి వెళ్తాడు. ఇక్కడ లీచెంగ్ ఆ గర్ల్ ని నార్మల్ లైఫ్ జీవించేలాగా ట్రై చేపిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ అవన్నీ చేయటానికి ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కనీసం బట్టలు వేసుకోవటం కూడా తనకి రాదనమాట. ఇంకా లీచెంగ్ తనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది ఆ స్నేక్ లీథోస్పర్మం తినటం వల్లనే ఇంత పెద్దగా అయింది. సైజ్ లో ఉండి ఉండి తను ఇంకా జియాన్ స్నేక్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే ఈ స్నేక్ అండ్ ఈ అమ్మాయి ఒకరి పెయిన్ ఒకరు ఫీల్ అవ్వగలరు. అండ్ ఇక్కడ చూస్తే ఆయన చాలా కోపంగా ఉంటాడు. ఆ స్నేక్ వల్ల తన మనుషులు అందరూ చనిపోయారు కదా, బాగా పగ పెంచుకుంటాడనమాట ఆ స్నేక్ మీద. ఇక్కడ చూస్తే స్నేక్ సిటీలోకి ఎంటర్ అవుతుంది అండ్ ఇక్కడ నైట్ ఒక పార్క్ దగ్గర ఒక బిజినెస్ మ్యాన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ డాటర్ స్కేట్ బోర్డ్ తోటి గేమ్ ఆడుతూ ఉంటుంది. స్కేట్ బోర్డ్ కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట. అక్కడ ఆ బోర్డ్ ని ఒక ట్రీ దగ్గర ఈ జియాన్ స్నేక్ ఉంటుంది. ఆ పాప దగ్గరికి నెట్టేస్తుంది. మళ్ళీ ఆ పాప అక్కడ ఏముందా అని చెప్పి ఆ స్కేట్ బోర్డ్ తోటి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ తనకి పెద్ద స్నేక్ కనిపిస్తుంది. స్నేక్ కూడా తనని అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి కొంతమంది మనుషులు వచ్చి ఆ గర్ల్ ని కిడ్నాప్ చేస్తారనమాట. తీసుకువెళ్ళి ఒక కార్ లో కూర్చోబెడతారు అండ్ ఆ పాప చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అటుపక్కగా ఈ స్నేక్ కూడా వస్తుందనమాట. ఇంకేముంది, ఈ ఇద్దరు ఆ స్నేక్ ని చూసి చాలా భయపడిపోతారు అండ్ ఈ అమ్మాయి అయితే ఆ స్నేక్ కి ఆహారంగా సరిపోతుంది అని చెప్పి ఆ అమ్మాయిని బయటికి తోసేస్తారు. ఈ స్నేక్ ఏం చేస్తుంది, ఆ అమ్మాయిని అక్కడే ఉంచేసేసి ఆ కార్ ని ఒక ఊపు ఊపి మింగేస్తుంది అనమాట. ఇంకా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అలానే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ అమ్మాయి గమనిస్తుంది స్నేక్ కి ఒక ఏరో గుచ్చుకున్నట్టు. నిదానంగా ఆ ఏరోని తీసేసరికి ఇంకా స్నేక్ కి పెయిన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ జరిగేది అంతా ఈ అమ్మాయి ఉంది కదా స్నేక్ గర్ల్ తను కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా గబోళ్ళ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తుంది. లీచెంగ్ కి ఆ స్నేక్ టాయ్ ని చూపిస్తూ సైగ చేస్తూ ఉంటుంది. కానీ తనకి ఏమి అర్థం కాక లీచెంగ్ ఆ అమ్మాయిని తీసుకుని సిటీలోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ ఆ గర్ల్ గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏ ప్లేస్ లో అయితే చిన్న పాప ఎవరోని తీస్తుందో స్నేక్ కి అదే ప్లేస్ కి ఇంకా ఇద్దరు వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ జియాన్ స్నేక్ ఒక నది దగ్గరికి వస్తుంది. తను కానీ మింగేసింది కదా, తన కడుపులో ఉన్న కాని ఆ నదిలోకి వేసేస్తుంది. అక్కడ అదంతా చూస్తున్న ఒక పర్సన్ హెల్త్ అయితే చూడాలి, భలే వెరైటీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా స్నేక్ ఆ నదిలోకి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ లీచెంగ్ అండ్ ఆ అమ్మాయి ఆ లొకేషన్ ని కనుక్కుంటూ ఆ ప్లేస్ కి వచ్చి చూస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు, ఎందుకంటే స్నేక్ నదిలోకి వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ డేనే ఈ జియాన్ స్నేక్ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ పోలీసులు అండ్ స్నేక్ హంటర్స్ కాపు కాస్తూ ఉంటారు ఆ స్నేక్ గురించి. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి కూడా బాగా హైలైట్ అవుతుంది, ఎందుకంటే స్నేక్ ని చూసింది కదా అందుకని. నెక్స్ట్ జియాంగ్ డాటర్ ఇలా అంటుంది, ఈ గర్ల్ అండ్ జియాన్ స్నేక్ ఒకరి లొకేషన్ ని ఒకరు తెలుసుకుంటారు, సో మనం ఈ గర్ల్ ని యూజ్ చేసుకుని ఆ స్నేక్ ని పట్టుకొని తనపై రీసెర్చ్ చేస్తే ఎలా ఉంటుంది అని అంటుంది. అప్పుడు లీచెంగ్ ఇలా అంటాడు, ఏం మాట్లాడుతున్నావో అర్థం కాదా, ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఆ స్నేక్ ఎంత డేంజరస్ నీకు తెలియదు అని చెప్తాడు. నెక్స్ట్ ఇంక ఇక్కడ జియాంగ్ అండ్ లీచెంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జియాంగ్ ఇలా అంటాడు,
నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ నువ్వే ఆలోచించు. ఈ స్నేక్ మన చేతుల్లో కాకుండా ఎవరి చేతికైనా చిక్కితే ఏమవుతుందో అని నేను నీకు ప్రామిస్ కూడా చేస్తున్నాను. ఈ జియాన్ స్నేక్ ఆ గర్ల్ని ఫారెస్ట్లో సురక్షితంగా ఉంచుతాను అని అంటాడు. కానీ ఇక్కడ లీచింగ్ అంత సేఫ్ మాత్రం కాదు, వాళ్ళు అక్కడ ఉండలేరు అని చెప్తాడు. ఇంకా సిచ్యువేషన్ అంతా పాడవుతుందనమాట, అంత మంచిగా ఉండదు. ఇంత జరిగిన తర్వాత చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు లీచింగ్, ఎందుకంటే తను జియాన్ స్నేక్ని అండ్ ఆ గర్ల్ని సేవ్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకా లీచింగ్ ఆ గర్ల్ని ఒక ప్లేస్కి తీసుకొని వస్తాడు అండ్ తన పేరెంట్స్ గురించి, తనకి జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అన్నీ చెప్పి బాధపడుతూ ఉంటాడు. అది అంతా విన్న ఆ గర్ల్ లీచింగ్ చెయ్యి పట్టుకొని స్మైల్ చేస్తూ ఉండు, అంతా మంచిగా జరిగిద్ది అన్నట్టు చెప్తుందనమాట. ఇంకా ఇక్కడేం చేస్తారు, యాన్ మనుషులు అంతా ఆ ప్లేస్ని చుట్టుముట్టేస్తారు. లీచింగ్ని అన్కాన్షియస్ చేసేసేసి ఆ అమ్మాయిని పట్టుకొని తనకి హై వోల్టేజ్ ఇస్తూ ఉంటాడనమాట. కొంచెం టైం తర్వాత లీచింగ్కి మెలకు వచ్చేస్తుంది, పాపం అదంతా చూస్తాడు. కానీ తను లేచి ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటాడు. ఆ గాల్కి బాగా పెయిన్ అనిపిస్తుంది కదా, ఇంకా ఆ పెయిన్ జియాన్ స్నేక్కి కూడా తెలుస్తుందనమాట. ఇంకా ఆ గాల్ కోసము ఆ లొకేషన్కి వెళ్తుంది తనని సేవ్ చేయటానికి. ఆ గాల్ని సేవ్ చేయటానికి దగ్గర దాకా వెళ్ళేసరికి హై వోల్టేజ్ తనకి తగులుతుందనమాట. సో వీళ్ళు పక్కా ప్లాన్గా ఎక్కువగా హై వోల్టేజ్ పెడతారనమాట, ఎందుకంటే ఆ జియాన్ స్నేక్ ఎక్కడికి తప్పించుకోకుండా ఉండడానికి. సో ఆ హై వోల్టేజ్ని తట్టుకోలేక ఆ స్నేక్ కూడా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. ఇంకా కొంతమంది సైంటిస్టులు ఆ స్నేక్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే లీచింగ్కి కంప్లీట్గా మెలకు వచ్చేస్తుంది. అక్కడ సిచ్యువేషన్ అంతా అర్థమయ్యి స్నేక్ని సేవ్ చేయడానికి వెళ్దాం అని అనుకుంటే బయట గార్డ్స్ ఆపేస్తారు తనని. జియాన్ అది చూసి వెళ్ళనివ్వండి తనని అని అనేసరికి ఇంకా లీచింగ్ అక్కడి నుంచి కోపంగా వస్తూ ఉంటాడనమాట, ఎందుకంటే ఆ గర్ల్ని ప్లస్ ఆ స్నేక్ని సేవ్ చేయాలి అని చెప్పి. ఇక్కడ సైంటిస్టులు అసలు ఆ స్నేక్ ఏజ్ ఎంత అని కనుక్కోవాలి అనుకుంటారు. తీరా తన ఏజ్ ఎంతంటే 350 ఇయర్స్. ఇక్కడ చూస్తే లీచింగ్ ఆ గర్ల్ని సేవ్ చేసి బయటికి తీసుకుని వస్తాడు. తనని ఎంత లేపడానికి ట్రై చేసినా కానీ తను లెగవదనమాట. సో అది చూసి లీచింగ్ చాలా ఏడుస్తూ ఉంటాడు, ఎందుకంటే లీచింగ్ ఆ అమ్మాయిని ఇష్టపడడం స్టార్ట్ చేశాడు, ప్లస్ తన లైఫ్ని కూడా తను సేవ్ చేసింది కదా వాటర్లో పడిపోయినప్పుడు అందుకని చెప్పేసేసి. ఇంకా అప్పుడే తనకి పక్కన బ్యాటరీస్ కనిపిస్తాయి, ఆ బ్యాటరీని యూజ్ చేసి ఎలక్ట్రిక్ షాక్ పెడతాడు, తను కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఇంకా ఇది ఇంపాసిబుల్ ఏమో, దీనికి అంతా రెస్పాన్సిబిలిటీ నేనే, ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకురాకుండా ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు కదా అని బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే సడన్గా ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తుందనమాట. ఇంకేముంది, తను కళ్ళు తెరవంగానే ఇక్కడ జియాన్ స్నేక్ కూడా కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచేసరికి జియాన్ స్నేక్ అందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారనమాట. ఇక్కడ యాన్ మనుషులు తనపై ఫైరింగ్ని స్టార్ట్ చేస్తారు, ఇంకా స్నేక్ కూడా బయటికి వస్తుంది. అందరూ భయపడి ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతూ ఉంటారు. అప్పుడు జియాంగ్ డాటర్ ఇలా అంటుంది, భయపడమాకండి, పరిగెత్తమాకండి, తనని ఎదుర్కోండి అని చెప్తుంది. ఇంకా ఇక్కడ ఈ జియాన్ స్నేక్ ఏం చేస్తుందంటే ఒక ట్యాంక్ ఆ జియాంగ్ డాటర్ మీద వేస్తుందనమాట. యాన్కి అండ్ జియాంగ్ డాటర్కి బాగా దెబ్బలు తగులుతాయి. ఆ ప్రమాదంలో జియాంగ్ డాటర్ చనిపోతుంది. యాన్ కూడా బాగా ఇంజూర్డ్ అవుతాడు. అంత ఇంజూర్డ్ అయినా కానీ తను ఓటమిని ఒప్పుకోడనమాట. ఒక పవర్ఫుల్ అటాక్ని ఆ జియాన్ స్నేక్ మీద వేస్తాడు. ఇంకా ఆ జియాన్ స్నేక్ అక్కడే కింద పడిపోతుంది. ఆ స్నేక్ గాల్ కూడా ఆ ప్లేస్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక్కడతో ఈ సీన్ అయితే కట్ అయిపోతుంది. నెక్స్ట్ డేనే మనకి చూపిస్తారు ఈ స్నేక్ గాల్ అండ్ జియాన్ స్నేక్ ఒక ప్లేస్లో ఉంటారు. జియాన్ స్నేక్ని చూసి ఆ అమ్మాయి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఆ ప్లేస్కి లీచింగ్ కూడా వస్తాడు. ఇక్కడ లీచింగ్ని చూసి ఆ అమ్మాయి ఇతను బ్యాడ్ పర్సన్ అని అనుకుంటాడు. ఇక్కడ జియాన్ స్నేక్ని ఈ అమ్మాయి ఎలా అయితే టచ్ చేసేదో అలానే టచ్ చేసేసరికి జియాన్ స్నేక్ కామ్ అయిపోతుంది. ఇంకా ఈ జియాన్ స్నేక్ అండ్ ఆ గర్ల్ ఇద్దరు కలిసి వాళ్ళ ప్లేస్కి వచ్చేస్తారు. వాళ్ళతో పాటు లీచింగ్ కూడా అక్కడికి వస్తాడు. అక్కడ చాలా లీథోస్పర్మం ప్లాంట్స్ ఉండడం చూస్తాడు. ఇప్పటికీ కూడా ఆ గర్ల్ లీచింగ్ మీద కోపంగానే ఉంటుంది. అండ్ ఇక్కడ లీచింగ్ గమనిస్తాడు జియాన్ స్నేక్ బాడీ పైన ఒక ట్రాకర్ ఉండడం. తనకి అర్థమైపోతుంది జియాంగ్ ఇలా చేశాడు అని చెప్పేసి. ఇంకా తను కేవ్ నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే జియాంగ్ వాళ్ళ మనుషులతో పాటు ఆ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాడు. అండ్ ఆ ప్లేస్కి కూడా వచ్చేస్తాడు. ఇంకా జియాంగ్ లీచింగ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు లీచింగ్ తనని ఆపడానికి చాలా ట్రై చేస్తాడనమాట. ఇంకా జియాంగ్ వచ్చేసేసి లీచింగ్ కాల్ మీద షూట్ చేస్తాడనమాట. ఇంకా లీచింగ్ ఆ గన్ని తన హార్ట్పై పెట్టుకొని ఇప్పటిదాకా మీరు చూపించిన సానుభూతికి చాలా థ్యాంక్ యూ అని నేను ఇంకా భరించలేను అని చెప్పేసేసి ఆ గన్ని పేల్చేసుకుంటాడు. ఈ సౌండ్ ఆ గాల్కి వినిపిస్తుంది. అండ్ ఆ కేవ్లో భయంకరమైన బ్యాటిల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసేసి వీళ్ళపైన అటాక్ చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కరిగా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఈ పనిలోనే ఇక్కడ జియాంగ్ ఏం చేస్తాడంటే ఆ కేవ్లోకి వచ్చేస్తాడు. అక్కడ ఎన్నో
లితోస్పర్మ మొక్కల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఇంకా వెంటనే ఆ అమ్మాయి వెనకే జియాన్ స్నేక్ కూడా వచ్చేసి తనని చంపేస్తుంది. బయట లీచింగ్ చావు బతుకుల మధ్య ఉంటాడు. ఆ గర్ల్ అక్కడికి వస్తుంది. అన్ని దెబ్బలు తగిలేసరికి ఏడుస్తూ ఉంటుందన్నమాట లీచింగ్ ని చూసి. ఇంకా లీచింగ్ ఆ గర్ల్ కి ఆ బ్రాస్లెట్ ని ఇస్తాడు. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ ద్వారా ఒక న్యూస్ తెలుస్తుంది. లీచింగ్ కి ఆ గర్ల్ బాడీలో ఉన్న డిఎన్ఏ ఫ్యాగ్ గురించి ముందే తెలుసు, కానీ ఆ డేటా అంతా డిలీట్ చేస్తాడు. దీన్ని యూజ్ చేసుకుంటే తన రీసెర్చ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఉండేది. ఇల్లీగల్ సైంటిఫిక్ రీసెర్చ్ వల్ల జియాన్ కంపెనీని సీల్ చేసేస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆ చిన్నపిల్లని చూపిస్తారనమాట. ఎవరితో? ఆ స్నేక్ గర్ల్ తోటి. ఆ ట్రీ దగ్గరే ఉంటారు ఇద్దరు. వీళ్ళ ఇద్దరు ఆ స్నేక్ ని చూస్తూ ఉంటారనమాట. ఆ స్నేక్ ఆ ట్రీ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇంకా ఆ స్నేక్ ని చూపిస్తారు. మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఇంకొక కొత్త మూవీ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావాలి కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.